ఆయిల్లో ఒకటైన గసగసాలు వంటకు కమ్మటి రుచిని తెస్తాయి. వాటిని వేయిస్తుంటే వచ్చే వాసన మైమరిపిస్తుంది. భారతీయులు పూర్వం నుంచి వీటిని వంటలతో పాటు ఔషధంగా కూడా వాడుతున్నారు. అయితే చాలామంది తెలియక దాన్ని ఒక మసాలా పొడిలా మాత్రమే వాడుతుంటారు. కానీ ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రకరకాల వ్యాధులకు నివారణిలా ఇది పనిచేస్తాయి. కూరకు రుచిని ఇచ్చినట్టుగానే మనిషి శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇంతకీ వీటి వల్ల ఉన్న లాభాలేంటి, వాటిని మనం ఎలా వాడాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. వంటలలో వాడే మూత్రపిండాల ఆకారంలో ఉండే గసగసాల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. వీటిని ప్రాచీన కాలం నుండి ఔషధాల తయారీలో దీన్ని వాడుతున్నారు. అయితే గసగసాలు నిద్రలేమి సమస్యలను తొలగించి మంచి నిద్రను మన సొంతం చేస్తాయి. రోజు పడుకోవడానికి ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్ని కొద్దిగా కలిపి తాగటం వల్ల సుఖాంతమైన నిద్రను అందించటమే కాకుండా నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది. గసగసాలు అధిక మొత్తంలో కరిగే ఫైబర్లను కలిగి ఉంటాయి. బరువు పరంగా 20 నుండి 30% వరకు కరిగే ఫైబర్లను కలిగి ఉంటాయి. ఈ ఆరోగ్యకర ఫైబర్లు పేగు కదలికలను నిర్వహించడంతో పాటు మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. 200 గ్రాముల గసగసాల నుండి శరీరానికి కావలసిన ఫైబర్ అందించబడుతుంది. గసగసాలు ఎక్స్పోక్ట్రెంట్ మరియు సిమ్లైన్స్ గుణాలను కలిగి ఉన్నందువలన శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా దగ్గు మరియు దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తాయి. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ల ఏర్పాటును నివారించే శక్తిని గసగసాలు కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఆక్సలేట్లు శరీరంలో అదనంగా కాల్షియంను గ్రహించి మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తాయి. జిగట విరోచనాలు అవుతున్న వారు వీటిని దోరగా వేయించి చూర్ణం చేసుకోవాలి. తరువాత వాటిని పూటకు 5 గ్రాముల చొప్పున అన్నంలో కలుపుకొని తింటే ఫలితం ఉంటుంది. 10 గ్రాముల గసగసాలకు కొంచెం నీరు కలిపి నూరి పటికా బెల్లంతో కలిపి తింటే శరీరంలోని వేడి తగ్గి చలవ చేస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు గసగసాలు దోరగా వేయించి పంచదారతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అరచెంచాడు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయొచ్చు. ఇక అల్సర్ ఉన్నవారు గసగసాలని వాడితే పేగులో ఏర్పడిన అల్సర్ పుండ్లు తగ్గిపోతాయి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.